మంత్రులు అధికారుల బృందం దక్షిణ కొరియా రాజధాని సియోల్లో పర్యటిస్తోంది. చెత్త నిర్వహణ, నదుల అభివృద్ధిపై అధ్యయనం చేస్తోంది. సియోల్ పర్యటనలో మొదటి రోజు మంత్రులు చియాంగ్జీ చియోన్ నది, మాపో రిసోర్స్ అండ్ రికవరీ ప్లాంట్ ని సందర్శించారు. మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేయడం మాని సలహాలు ఇస్తే స్వీకరిస్తామని మంత్రి పొంగులేటి అన్నారు. ఏం అనుభవం ఉందని కేసీఆర్ కాళేశ్వరం డిజైన్ చేశారని ప్రశ్నిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్తో మా ప్రతినిధి నరసింహరావు ఫేస్ టు ఫేస్. రేవంత్ రెడ్డి సర్కార్ హైదరాబాద్ నగర అభివృద్ధి మూసి పునరుజ్జీవం పైన ప్రత్యేక దృష్టిని సారించింది. సో అందులో భాగంగా ఇతర దేశాల్లో నగర అభివృద్ధి కోసము అదేవిధంగా నదుల అభివృద్ధి కోసము చేస్తున్నటువంటి ప్రాజెక్టులను అధ్యయనం చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా మంత్రులు అధికారుల బృందము దక్షిణ కొరియాలో పర్యటిస్తుంది. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో పర్యటిస్తూ ఉంది. సో ఈ పర్యటనకు సంబంధించినటువంటి వివరాలు మనతో షేర్ చేసుకునేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. సార్ మంత్రి గారు చెప్పండి, ఈ పర్యటన సియోల్నే ఎంపిక చేసుకోవడానికి ఆ ప్రత్యేక కారణం ఏంటి, రీజన్ ఏంటి? ఇప్పుడు మనం కొరియా క్యాపిటల్ సియోల్లో ఉన్నాం. ప్రధానంగా ఈ సియోల్కి మన హైదరాబాద్ పట్టణానికి కంపారిజన్ చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. పాపులేషన్ వేజ్ కానీ ఏరియా వేజ్ కానీ ఇంకా ఇక్కడ ఉండే రివర్స్ ఫ్లోయింగ్ అంటే మన దగ్గర ఇక్కడ రివర్స్ ఉన్నాయి, మన దగ్గర మూసీ కూడా రివరే, ఆ రివర్కి ఉన్న పోలికలు దగ్గర దగ్గర పోలికలు ఉన్నాయి. ఈ కంపారిజన్ చూస్తే డెఫినెట్గా ఈ సియోల్లాగా మన హైదరాబాద్ పట్టణంలో ఉన్న మురికి కుంపార్టి అని చెప్పబడే మూసీని ఎందుకు ఇంప్రూవ్ చేయలేమన్నది ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. దీంట్లో భాగంగా లాస్ట్ టైం గౌరవ ముఖ్యమంత్రి గారు వారి టీం వచ్చి ఒకసారి విజిట్ చేశారు. ఇప్పుడు మంత్రులము ఇంకా ప్రజాప్రతినిధులము ఎమ్మెల్యేలు ఎంపీలు కొంతమంది మీడియా మిత్రులు కూడా రావటం జరిగింది. చాలా క్షుణ్ణంగా ఈరోజే స్టార్ట్ అయింది. ప్రధానంగా ఇది బిఫోర్ 2000 ముందు ఇది మురికి కుంపటి. ఈ ప్రాంతంలో పూర్తిగా ఒక ఫ్లైఓవర్తో ఇదంతా ఎత్తు ఫిల్ చేసి ఒక ఇండస్ట్రియల్ జోన్గా ఉండేది. ఇక్కడ 2013 తర్వాత దీన్ని ఇంప్రూవ్ చేసి ది వరస్ట్ ఏరియా అని ఆనాడు చెప్పుకునే ఈ సియోల్ సెంట్రల్ ప్రాంతం ఇవాళ ది ప్రైమ్ ఏరియా, ది ఇంపార్టెంట్ ఏరియా, ది ఐటీ అబ్ ఏరియా అని ఈ ప్రాంతం ఈనాడు ఫేమస్లోకి వచ్చింది. అన్ని ఇండస్ట్రీస్ అన్నీ పోయి ఇక్కడ ఐటీ ఇతరత్ర సెక్టార్లో ఫుల్ ప్లెడ్జ్లో ది ప్రైమ్ ఆఫ్ ది ప్రైమ్ ఏరియా ఇన్ సియోల్ అనేది రావటం చాలా ఆనాటి ప్రభుత్వం కానీ ఆనాటి మేయర్ గారి కృషితో చేయటం జరిగిందని ఇక్కడ విశ్లేషకులు చెప్తున్నారు. దీనికి కంపారిజన్గా రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఏదైతే ఎస్టీపీలు ఏర్పాటు చేసి ఈ ఎస్టీపీలతో పాటు కొంత గోదావరి వాటర్ను కూడా ఈ మూసీలో రన్ చేస్తే ఇదే రకంగా మనం బోత్ సైడ్స్ సేమ్ స్ట్రక్చర్ డిజైన్ చేసి బోత్ ఇటు నుంచి అటు క్రాస్ చేయడానికి అనేక వంతెనలు ఏర్పాటు చేసుకొని సిమిలర్ టైప్లో మూసీ పరివాహక ప్రాంతంలో నివసించాలి అంటే ఇప్పుడు ప్రజలు ఎంత భయభ్రాంతుల్లో ఉన్నారో, ఎంత అన్కంఫర్ట్గా ఉన్నారో ఆ మురికి కుంపట్లో ఉండలేక, భవిష్యత్తులో ఇదే మూసీ ఒక ప్రైమ్ ఏరియాగా ఒక కాస్ట్లీ అబ్బు లాగా దాన్ని ఏర్పాటు చేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. మాకు ఒక స్పిరిట్ ఉంది, మాకు ఒక మంచి చేయాలనే తపన ఉంది ప్రజల కోసం. అందుట్లో ముఖ్యంగా పేదోళ్ళు నివసించే ప్రాంతంలో ఒక డెవలప్ చేయాలనే ఒక ఆకాంక్ష ఉంది. దీంట్లో మీరు ఎంఐయుడి మంత్రిగా చేసి మీకు ఏమి ఎక్స్పీరియన్స్ ఉందని ఆనాడు ఎంఐయుడి మంత్రిగా మీరు చేయగలిగారు. అదే రకంగా మీ బావగారు ఇరిగేషన్ చేశారు, అదే రకంగా వైద్య శాఖ చేశారు, వారికి ఏమి అనుభవం ఉందని ఆనాడు ఆ పోర్ట్ఫోలియోలు చేశారు. వీళ్ళంతా ఎందుకు తెలంగాణ గాంధీ అని తెలంగాణ మహాత్మా గాంధీ అని చెప్పుకునే కేసీఆర్ గారికి ఏ అనుభవం ఉందని కాళేశ్వరం నేను ఒక డిజైన్ చేసిన సార్ ఆర్ట్ కాటన్ లాగా నేను ఒక కాటన్ని అని సృష్టించుకొని తను ఏమి అనుభవంతో డిజైన్ చేశారు అంటే మనసులో ఒక ఫైర్, మనిషికి ఒక చెయ్యాలనే తపన ఉంటే డెఫినెట్గా దాంట్లో నైపుణ్యత అక్కర్లే. ఇప్పటికైనా మీరు ఈ రాష్ట్రానికి మంచి చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. దీనికి
మీరు మంచి సూచనలు ఇమంటుంటే సటైర్లతో కాకుండా మీరు మంచి సూచనలు ఇస్తే తప్పకుండా సేకరిస్తాం ఈ మాదిరిగా ఆ మూసిని అభివృద్ధి చేయడం సాధ్యమేనా చేయొచ్చా డెఫినెట్ గా మనసు మనసు ఉంటే మార్గం ఉంటదని ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది డెఫినెట్ గా చేయడానికైతే మాకున్న ఎఫర్ట్స్ అన్ని మీరు మీ అందరి సహకారంతో మీరు మంచి సహకరించినా చెడు సహకరించినా ఏ రకమైన మీ సహకారం ఇచ్చినా మేము చేయడానికి చిత్తశుద్ధితో పని చేయాలనుకుంటున్నాం।